ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు అద్భుతమైన వసూళ్లతో రోజును ఘనంగా ముగించింది. ముందుగా అనుకున్నట్లుగానే 2 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని భావించగా రోజు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5వ రోజున 2.47 కోట్ల షేర్ను సాధించి అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసుకుని మండే టెస్ట్ ను పాస్ అయింది. 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 1.06 కోట్లు, సీడెడ్ లో 55 లక్షలు, వైజాగ్ లో 30 లక్షలు, ఈస్ట్ లో 12 లక్షలు, వెస్ట్ లో 11 లక్షలు, కృష్ణాలో 12 లక్షలు, గుంటూరులో 13 లక్షలు, నెల్లూరులో 8 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా 5వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో 2.47 కోట్ల షేర్ను సాధించింది. ఇక 5 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 10.47 కోట్లు, సీడెడ్ లో 4.14 కోట్లు, వైజాగ్ లో 2.7 కోట్లు, ఈస్ట్ లో 1.52 కోట్లు, వెస్ట్ లో 1.17 కోట్లు, కృష్ణాలో 1.46 కోట్లు, గుంటూరులో 1.49 కోట్లు, నెల్లూరులో 82 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా 5 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 23.77 కోట్ల షేర్ను సాధించింది. ఇక కర్ణాటకలో 1.26 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 43 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 67 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా 5 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 26.13 కోట్ల షేర్ను సాధించింది. ఇక గ్రాస్ వివరాలను చూసుకుంటే ట్రేడ్ లెక్కల్లో 47 కోట్లు, నిర్మాతల లెక్కల్లో 53 కోట్ల వరకు ఉందని సమాచారం. సినిమాను 17.8 కోట్లకు అమ్మగా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే ఓవరాల్ గా 7.8 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక 6వ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.